ప్రభు నందు మాకు అత్యంత ప్రియులైన ప్రార్థన టీవీ వీక్షకులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ఒక సిస్టమేటిక్ బైబుల్ తరగతుల అధ్యయన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బైబుల్ని ఒక క్రమబద్ధంగా నాణ్యమైన విధానంలో బోధించడమే మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమైనది. నిన్నటి తరగతిలో మనం మాట్లాడుకున్నది మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వృత్తాంతం గురించి మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు జననం ఏ విధంగా పాత నిబంధనలో వాగ్దానం చేయబడింది, తన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటూ యేసేపు మరియల ద్వారా ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడనేది నిన్న మనం చూసాం. ఈరోజు దాని తర్వాత యేసుక్రీస్తు వారు ప్రభువారు పుట్టిన తర్వాత జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించడానికి వస్తారు. ఆ సందర్భాన్ని మనం ధ్యానించబోతున్నాం. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1-12 వచనాలు మనం ఈరోజు ధ్యాన పాఠ్యాంశంగా మనం చూడబోతున్నాం. దయచేసి మీ చేతుల్లో బైబిల్ ఉంటే కనుక చూడవలసినదిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెతలహేములో యేసు పుట్టిన బిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. ఈ 2 వచనాలను మనం చూస్తూ ఉంటే మనకి ఈ అధ్యాయం అంతా చూస్తూ ఉంటే మనకు అర్థమయ్యేది హేరోదు రాజు కనిపిస్తాడు, తూర్పు దేశపు రాజులు కనిపిస్తారు. ఈ హేరోదు రాజు అప్పుడు యూదయా దేశానికి లేకపోతే పాలస్తీనా దేశానికి రాజుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు బహుశా యూదయా దేశానికి పాలస్తీనానికి తూర్పుగా ఉన్న దేశాల్లో పర్షియా లేకపోతే అరేబియా లేకపోతే ఇండియా, ఈ 3 దేశాల నుంచి ఆ జ్ఞానులు వచ్చారు అనేది చరిత్రకారుల యొక్క అంచనా అన్నది. ఈ జ్ఞానులు ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేము అనేది ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ పాలస్తీనా. పాలస్తీనాలో ఒక చిన్న గ్రామం బెత్లెహేము. యెరూషలేము మనం చూస్తున్నాం. యెరూషలేము దిట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద పాలస్తీనా. అంటే పాలస్తీనాకి ఇది ఒక రాజధానిగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు యూదయా దేశంలో ఉన్న బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు వారిని చూడాలని బయలుదేరారు. వారు హేరోదు దగ్గరకు వచ్చారు. హేరోదు దగ్గరకు వచ్చి 2వ వచనంలో ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు, మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. ఇక్కడ పూజించి అనే మాటకి అర్థం వర్షిప్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే మేము యూదుల రాజుగా పుట్టిన వాడిని చూసి ఆరాధించి ఆయనని పూజించి వెళ్ళటానికి వచ్చాం, కాబట్టి యూదుల రాజు ఎక్కడున్నాడు అని ప్రశ్న హేరోదును అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ జ్ఞానులు అన్యులు, అంటే దేవుణ్ణి ఎరగని వ్యక్తులు. వాళ్ళు జ్యోతిష శాస్త్రవేత్తలని కొంతమంది అంచనా వేస్తారు చరిత్రకారులు. ఏదేమైనప్పటికీ దేవుడు వాళ్ళకు ఒక విశ్వాసాన్ని కలుగజేశాడు, నక్షత్రాన్ని చూపించాడు, నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించాలి అని ఆలోచన వాళ్ళ హృదయంలో కలిగింది. ఏదన్నా ఒక వింత సంభవించినప్పుడు, ఒక మంచి విషయం జరిగినప్పుడు, దేవుడి భూమి మీదకి వచ్చినప్పుడు ఒక నక్షత్రం వస్తుందని వాళ్ళు అంచనా వేసుకున్నారు. ఆ నక్షత్రం వాళ్ళకి కనిపించింది, దాని మీద దేవుడు ఏదో ఒక విధంగా వాళ్ళ హృదయంలో నమ్మిక పుట్టించాడు. ఆ నక్షత్రాన్ని చూస్తూ వెంబడిస్తూ వీళ్ళు హేరోదు లేకపోతే పాలస్తీనా దేశానికి రావటం మనం చూస్తూ ఉన్నాం. వచ్చి వీళ్ళు ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజుగా పుట్టిన వ్యక్తి రాజకుటుంబంలోనే ఉంటాడు అని మానవరీతిగా ఆలోచించి హేరోదు రాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. హేరోదు గురించి ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హేరోదు గురించి చరిత్ర చెప్పే సత్యం ఏంటంటే, హేరోదు చాలా క్రూరమైన వ్యక్తి. హేరోదు తన భార్యను, తన రాజరికానికి అడ్డుగా వస్తున్న తన కుమారుల్ని చంపిన అత్యంత క్రూరుడు హేరోదు. తన రాజత్వాన్ని కాపాడుకోవటం కోసం, తన సింహాసనాన్ని కాపాడుకోవటం కోసం ఏ అగాత్యం చేయడానికైనా వెనకాడిన ఒక వ్యక్తి, భయంకరమైన క్రూరుడు ఈ హేరోదు రాజు. ఆ హేరోదు రాజు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళి జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన వ్యక్తి ఎక్కడున్నాడు అని అడిగారో, వెంటనే హేరోదు రాజు తన రెస్పాన్స్ మనం చూస్తాం. ఇక్కడ జ్ఞానులు ఎందుకు వచ్చారు? దేవుణ్ణి మేము చూడాలి, యూదుల రాజుగా పుట్టిన వ్యక్తిని మేము చూడాలి, చూసి ఆయన మేము పూజించాలి, ఆరాధించాలి, ఇది మా ఆశ, దీనికోసం మేము వచ్చాం అనేది జ్ఞానుల యొక్క ఉద్దేశమైనది. ఇక్కడ ద రెస్పాన్స్ ఆఫ్ ద కింగ్ హేరోద్, హేరోద్ యొక్క రెస్పాన్స్ని మనం చూస్తే
మూడో వచనంలో మనం గమనించవచ్చు. నేను చదువుతున్నాను మత్తయి సువార్త 2:3 చూస్తే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వాళ్ళందరూ కలవరపడిరి. గమనించాలి, వీళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి, వీళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. అయినప్పటికీ వీళ్ళు మెస్సియా వస్తాడు అని పాత నిబంధనలో లేదా ధర్మశాస్త్రంలో దేవుడు అదే పనిగా చెప్పినప్పటికీ మెస్సియా వస్తాడని ఎదురు చూడాల్సిన వ్యక్తులు కలవరపడటం మనం చూస్తున్నాం. మెస్సియా గురించి తెలియని వ్యక్తులు, అన్య దేశం నుంచి రాజులు, ఈ జ్ఞానులు ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చారు. స్వప్రాంతంలో ఉన్న వ్యక్తులు, ఎవరైతే మెస్సియా కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉందో ఆ వ్యక్తులు కలవరపాటుకు గురవటం మనం చూస్తున్నాం. హేరోదు కలవరపడ్డాడు, అక్కడ ఉన్న యెరూషలేము వాళ్ళందరూ కూడా కలవరపడ్డాడు. హేరోదు కలవరపడటానికి గల కారణం, తను రాజుగా ఉండాలి, తన రాజ్యాధికారాన్ని ఎవరో దాన్ని మళ్ళీ తీసేసుకుంటారన్న భయంతో హేరోదు కలవరపడటం మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో మనకి డిస్టర్బ్డ్ అని కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే వ్యసన పడుతున్నాడు, మత్సర పడుతున్నాడు. నేనే రాజుని, ఇంకా వేరే ఏ రాజు ఉండకూడదని మత్సర పడతా ఉన్నాడు. ఇది హేరోదు యొక్క రెస్పాన్స్కి మనం చూస్తాం. వెంటనే హేరోదు ఏం చేశాడంటే 4వ వచనం మనం చూస్తాం. కాబట్టి రాజు అంటే హేరోదు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. వెంటనే హేరోదు ఒక పని చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్రజల్లో ఉన్న శాస్త్రులను పిలుచుకొచ్చాడు, వాళ్ళు టీచర్సు. తర్వాత ప్రధాన యాజకులను తీసుకొచ్చాడు. ప్రధాన యాజకులు లేవీ గోత్రంలోంచి వచ్చి ఆలయంలో వాళ్ళు బోధన చేస్తూ ఉంటారు. ఆ కర్మకాండలు లేకపోతే ధర్మశాస్త్రానుసారంగా చేయవలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు. శాస్త్రులకు ఒక పని ఉంది. శాస్త్రులు ఏం చేస్తారంటే ప్రవక్తల గ్రంథాలని లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రకరకాలుగా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు, రాతప్రతులుగా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు బోధిస్తారు కూడా. ఇది శాస్త్రులు చేసే పని. శాస్త్రులకైనా ప్రధాన యాజకులకైనా ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు. కాబట్టి హేరోదు రాజు వారిని అందరినీ పిలిపించి ఒకచోట సమకూర్చి అడుగుతున్నాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడు అని వారిని అడిగినప్పుడు వెంటనే వారు ఇదివరకే వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథాలను తిరగేసి ఒక మాట చెప్తున్నారు 5వ వచనంలో. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానంలో ఎంతమాత్రమును అల్పమైన దానివు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని వాళ్ళు ఒక మాట చెప్పారు. అయ్యా రాజుగారు, మనకి మేకా గ్రంథం 5:2 ఈ విధంగా సెలవిస్తుంది, మేకా ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన ఎక్కడ పుడతాడనేది ప్రవచనాత్మకంగా ప్రవచించారు. 5వ అధ్యాయం మేకా గ్రంథం 2వ వచనంలో చూస్తే ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండును. ఇక్కడ మాట్లాడుతున్నాడు, యూదయా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామానివి, ఇంత స్వల్పమైన గ్రామమైన గ్రామంగా ఉన్న నీవు, నీలో నుండి రక్షకుడు వస్తాడు, క్రీస్తు పుడతాడు. పుట్టిన క్రీస్తు రాజ్యం ఎప్పటి వరకు ఉంటుందంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉంటుంది. ఆయన రాజ్యానికి అంతం ఉండదు. రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి క్రీస్తు నీలో నుండి వస్తాడు అని ప్రవచనం మేకా గ్రంథం, మేకా ముందుగానే ప్రవచించాడు. ఇది అక్కడున్న శాస్త్రులు, ప్రధాన యాజకులు ఈ వచనాన్ని హేరోదుకు చెప్తారు. ఇదిగో బెత్లెహేములో రక్షకుడు పుడతాడు, క్రీస్తు ఎక్కడ పుట్టాడంటే బెత్లెహేములో పుట్టాడు అని హేరోదుకు వాళ్ళు సమాధానం చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించండి, హేరోదుకు ఎప్పుడైతే సమాధానం చెప్పారో వెంటనే హేరోదు జ్ఞానులతో మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో మత్తయి సువార్త 2:6 చూస్తే హేరోదు జ్ఞానులతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని ఏం చేస్తున్నాడంటే జ్ఞానుల్ని సీక్రెట్గా పిలిపిస్తున్నాడు. సీక్రెట్గా పిలిపించి మీరు ఎప్పుడు బయలుదేరారు, మీరు బయలుదేరి ఎంతకాలం అయింది, ఆ నక్షత్రం మీకు ఎప్పుడు కనిపించింది, ఎన్ని నెలలు లేకపోతే ఎన్ని సంవత్సరాల క్రితం మీకు కనిపించింది అన్న కాలాన్ని పరిష్కార రూపకంగా చూసుకొని తన మనసులో లెక్కించుకొని వాళ్ళతో ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనంలో మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఇక్కడ హేరోదు జ్ఞానులు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, వాళ్ళు వచ్చిన బయలుదేరిన కాలాన్ని తెలుసుకున్నాడు, ఎన్ని రోజుల క్రితం ఎన్ని సంవత్సరాల క్రితం బయలుదేరారో.
తెలుసుకొని వారితో ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, నేను వచ్చి మళ్ళా మీరు ఏ క్రీస్తుని అయితే పూజించి ఆరాధన చేస్తున్నారో ఆ క్రీస్తుని నేను పూజించేటట్లుగా మళ్ళా మీరు నాకు వచ్చి ఆ సమాచారాన్ని ఆ వర్తమానం తీసుకొని రండి జ్ఞానునికి చెప్పి పంపిస్తూ ఉన్నాడు. బెత్లహేముకి రాజు మాట నమ్మారు, హేరోదు మాట నమ్మారు. వారు తొమ్మిదో వచనం మనం చూస్తాం, వారు అనగా జ్ఞానులు, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, వారు రాజు మాట విన్నారు, బెత్లహేము పంపిస్తూ ఉన్నాడు, మీరు వెళ్ళి క్రీస్తును పూజించి మళ్ళా వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తున్నానని హేరోదు వారితో చెప్పిన మాట వాళ్ళు విన్నారు. బయలుదేరి వెళ్తూ ఉంటే మళ్ళీ ఇదివరకు వాళ్ళకి కనిపించిన నక్షత్రం ఎదురుగా వచ్చి చూడటం వాళ్ళు చూశారు. ఏ నక్షత్రాన్ని అయితే ఇంతవరకు అనుసరిస్తూ దాన్ని వెంబడిస్తూ నడుచుకుంటూ వచ్చారో ఆ నక్షత్రాన్ని మధ్యలో విడిచిపెట్టి హేరోదరాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు తమ స్వాలోచనలు బట్టి సొంత జ్ఞానాన్ని బట్టి హేరోదరాజు దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు ఆ నక్షత్రాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చేటప్పటికీ అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే ఈ జ్ఞానులు ప్రయాణం మామూలు ప్రయాణం కాదండి, ద జర్నీ ఆఫ్ వైజ్ మెన్ అంటాం. ఈ జ్ఞానుల యొక్క ప్రయాణం సాధారణమైన ప్రయాణం కాదు. ఈ జ్ఞానులు సాధారణమైన వ్యక్తులు కాదు, వాళ్ళు చాలా జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు, అన్యులు, రీసెర్చ్ చేసే వ్యక్తులు. వీళ్ళు బయలుదేరింది సుమారు, వీళ్ళ ప్రయాణం గురించి మనం ఆలోచన చేస్తే ఏం కనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ అ లాంగ్ జర్నీ. అది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అంటే కొన్ని వందల వేల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ప్రయాణం చేసేటప్పుడు వచ్చి కావలసిన రిక్వైర్మెంట్స్ అన్నీ వాళ్ళు సమకూర్చుకున్నారు. తినటానికి ఏం కావాలి, తాగటానికి ఏం కావాలి, దారి ఖర్చులకి ఏం కావాలి. వస్తా వాళ్ళు ఒట్టి చేతితో రాలేదు. దేవుణ్ణి పూజించడానికి కొన్ని కానుకలు వాళ్ళు తీసుకొని వచ్చారు, ముందుగానే ప్రిపేర్ అయ్యారు. ప్రయాణం వల్ల వచ్చిన కష్ట నష్టాలని బేరీజ్ వేసుకున్నారు. బేరీజ్ వేసుకొని ఏదేమైనప్పటికీ ఎంత లాంగ్ జర్నీ అయినా పర్లేదు, ఎన్ని రోజులైనా పర్లేదు, ఎన్ని నెలలైనా పర్లేదు, ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, మేము ప్రయాణం చేస్తాం, ఎట్టకేలకు మా రాజును మేము కలుసుకుంటాం, మా దేవుణ్ణి మేము చూస్తాం, చూసిన దేవుణ్ణి మేము పూజిస్తాం, ఆరాధన చేస్తాం, ఆయనకి సాగిలు పడాలి అన్న దృఢ నిశ్చయంతో వాళ్ళు ఇట్ ఈస్ ఏ లాంగ్ జర్నీ. దాదాపు చరిత్రకారుల యొక్క అంచనా ప్రకారం వాళ్ళు ప్రయాణం చేసిన కాలం 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా పరిగణిస్తూ ఉంటారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాల కాలాన్ని వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ, ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు, ఆ రోజుల్లో రవాణా మార్గాలు తక్కువ, సముద్ర ప్రయాణం చేయాలి లేకపోతే ఎడారి ప్రయాణం చేయాలి, ఒంటెల మీద రావాలి. ఈ రోజుల్లో లాగా బస్సులు కానీ లేకపోతే రైళ్లు కానీ లేకపోతే ఎయిర్వేస్ కానీ విమాన ప్రయాణాలు కానీ ఆ రోజుల్లో అంత సౌకర్యవంతమైన ప్రయాణం కాదు. ఆ రోజుల్లో ప్రయాణం జ్ఞానులు చేసింది ఇట్ ఈస్ ద లాంగ్ జర్నీ. వాళ్ళ ఉద్దేశాన్ని మనం గమనించాలి. వాళ్ళకున్న ఒకటే ఆలోచన, ఎంత దూరమైనా పర్లేదు, మేము వెళ్తాం, రక్షకుని చూస్తాం, సేవిస్తాం, పూజిస్తాం అనేది వాళ్ళ యొక్క సంకల్పమైనది. రెండో విషయాన్ని మనం చూస్తే జ్ఞానుల యొక్క ప్రయాణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ద డిఫికల్ట్ జర్నీ. అది చాలా కష్టమైన ప్రయాణం, అసాధారణమైన ప్రయాణం. అది ఎన్నో వాళ్ళు ఒడిదుడుకులు, వర్షాలు రావచ్చు, లేకపోతే ఎడారిలో తుఫానులు రావచ్చు, ఇసుక తుఫానులు రావచ్చు, లేకపోతే మరి ఏదైనా జరగవచ్చు, వరదలు రావచ్చు, లేకపోతే కొన్ని ప్రకృతి విపత్తులు జరగవచ్చు. ఏదేమైనప్పటికీ ఇట్ ఈస్ ద డిఫికల్ట్ జర్నీ. చాలా కష్టమైన ప్రయాణాన్ని వాళ్ళు కోరుకొని కావాలని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే పాలస్తీనా కాదు వాళ్ళది, వేరే దేశం, అది పర్షియా అవ్వచ్చు, అరేబియా అవ్వచ్చు, లేకపోతే ఇండియా అవ్వచ్చు, ఏదేమైనా సరే తూర్పు దేశపు జ్ఞానులు, ఏ దేశమో రాయబడలేదు. వాళ్ళు లాంగ్ జర్నీ చేశారు, రెండు డిఫికల్ట్ జర్నీ చేశారు, కష్టమైన ప్రయాణం వాళ్ళు చేశారు. మూడోది వాళ్ళ ప్రయాణం అపాయకరమైన ప్రయాణం, ఇట్ ఈస్ ద డేంజరస్ జర్నీ. అది చాలా ప్రమాదకరమైన ప్రయాణంగా మనం చూస్తాం. ఆ రోజుల్లో దారిదోపిడీ చేసే బందిపోటు దొంగలు విరివిగా ఉండేవాళ్ళు. వారు అడవుల్లో కూడా ప్రయాణం చేయాలి, ఎందుకంటే రోడ్డు మార్గాలు తక్కువ. అడవుల్లో కూడా ప్రయాణం చేసేటప్పుడు బందిపోటు దొంగలు ఉండేవాళ్ళు. ఏ చిన్న వస్తువు కనిపించినా, డబ్బులు కనిపించినా, తినేవి కనిపించినా, చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు మనుషులు చంపి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకొని నిలువు దోపిడీ చేసేవాళ్ళు ఆ కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్న చిన్న వాటికే ప్రాణాలు తీసేవాళ్ళు, బందిపోటు దొంగలు, దారిదోపిడీ చేసేవాళ్ళు. ఇంత డేంజరస్ జర్నీ తర్వాత అడవి మృగాల భయం ఉండొచ్చు, పులులు, సింహాలు, లేకపోతే విషసర్పాలు, ఎన్నో వాళ్ళ ప్రయాణంలో ఏవేవో చాలా అవాంతరాలు
జరగడానికి ఆస్కారం ఉన్నప్పటికీ వాళ్ళకున్న ఒకే ఒక్క కోరిక ఏంటంటే మేము రక్షకుని చూడాలి, మేము దేవుణ్ణి చూడాలి, ఆయనను కలుసుకోవాలి, ఆయనను సేవించాలి, ఆయనకు సాగిలు పడాలి, ఆయన మేము పూజించాలి అనే తపన కోరిక. నక్షత్రాన్ని వాళ్ళు చూసిన వాళ్ళు దాని మీద కలిగిన నమ్మకం వాళ్ళని ఇంత దూరం, ఇంత సుదూర ప్రయాణమైన, ఇంత డిఫికల్ట్ జర్నీ అయినా, ఇంత డేంజరస్ జర్నీ అయినా సరే ఇదిగో నడిపించుకుంటూ నడుచుకుంటూ వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది జ్ఞానుల యొక్క జర్నీ గురించి. అంత కష్టసాధ్యమైన జర్నీ చేసి ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారు, వచ్చి హీరో దగ్గరికి వెళ్ళారు, దారి తప్పారు. మనుషులే, మనలాంటి స్వభావం కలిగిన వారే. దారి తప్పినప్పటికీ వాళ్ళ సొంత ఆలోచనలు బట్టి పక్కకు వెళ్ళినప్పటికీ, హీరోద్రాజు దగ్గరికి వెళ్ళినప్పటికీ, మరలా తిరిగి వచ్చేటప్పటికీ నక్షత్రం వాళ్ళకి ఎదురుగా కనిపించింది. మరలా ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ రావడం ప్రారంభించారు. 9వ వచనంలో మనం చూస్తాం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఎప్పుడైతే ఆ నక్షత్రం వారు హేరోది ఇల్లు దాటి బయటకు వచ్చారో నక్షత్రం వాళ్ళకి కనిపించింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ నక్షత్రం ఆ శిశు ఉండిన చోటికి వచ్చి ఆయనకు మీదుగా నిలిచింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గరికి వారిని చేర్చేంత మట్టుకి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆ నక్షత్రం ఆగింది. వీళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన చూశారు. ఎట్టకేలకు వాళ్ళ కోరిక ఫలించింది, వాళ్ళ ఆశ ఫలించింది. ఎప్పుడైతే వారు ఆ నక్షత్రమును చూసి ఆగిపోయిన యేసుక్రీస్తు ఆ శిష్యుడి దగ్గర ఆగిపోయిన నక్షత్రాన్ని, బాలుడైన క్రీస్తు దగ్గర, శిశువైన క్రీస్తు దగ్గర ఆగిన నక్షత్రాన్ని వాళ్ళు చూశారో వాళ్ళ ప్రయాణం కూడా ఆగారు. ఆగిన తర్వాత 10వ వచనం మనం చూస్తున్నాం, వారు అంటే జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. గమనించాల్సిన విషయం, వాళ్ళ నక్షత్రాన్ని చూశారు అత్యానంద భరితులై. ఇంగ్లీష్ బైబిల్లో మనకి NIV అనువాదంలో ఈ విధంగా ఉంటుంది, ఓవర్ జాయిడ్, అంటే విపరీతమైన ఆనందం, పట్టనశక్యం కాని ఆనందాన్ని వాళ్ళు అనుభవించినట్టుగా మనం చూస్తాం. అత్యానంద భరితులై సంతోషపడ్డారు, సంతోషపడి ఇంటిలోకి వచ్చారు. ఇంటిలోకి వచ్చి మరియను చూశారు, తన ఒడిలో ఉన్న బిడ్డను చూశారు, ఆ శిశువును చూశారు, శిశువును చూశారు, మరియను చూశారు, శిశువును చూశారు. మూడోది వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాగిలపడి, బో డౌన్, మొత్తం సాష్టాంగంగా సాగిలపడ్డారు, తలను నేలకు ఆనించారు. ఎవరికంటే ఒక శిశువుకి, ఒక పసిబాలుడికి. ఎవరు వీళ్ళు? సామాన్యులు కాదు, శాస్త్రవేత్తలు, జ్ఞానులు, ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ ఉన్న వ్యక్తులు, సామాన్య వ్యక్తులు కాదు వీళ్ళు. తూర్పు దేశంలో సుదూర ప్రయాణం చేసి, కష్టతరమైన ప్రయాణం చేసి, అపాయకరమైన మార్గాల్లో గుండా ప్రయాణించినప్పటికీ వీళ్ళ కోరిక ఫలించింది. శిశువును చూశారు, ఆ చిన్న శిశువుకి సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నారు, విధేయత చూపిస్తున్నారు, బోర్డౌన్ అయ్యారు. వాళ్ళను వాళ్ళు తగ్గించుకొని సాగిలపడ్డారు. సాగిలపడటం మాత్రమే కాదు, ఆయనను పూజించి ఎవరికి సాగిలపడ్డారు? తల్లి అయిన మరీక, లేకపోతే శిశువుకి? అంటే మరీకి వాళ్ళు సాగిలపడలేదు, శిశువుకు సాగిలపడ్డారు. శిశువుకు సాగిలపడి ఆయనను పూజించి, ఆయనంటే యేసుక్రీస్తు ప్రభువారు, శిష్యుడిగా ఉన్న చిన్న శిశువుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి. ఇక్కడ పూజించి అనే మాటను మనం గమనించాలి. పూజించి అనేది తెలుగు, దానికి ఇంగ్లీష్ అనువాదంలో వర్షీపుడు అని ఉంటుంది. అంటే ఆయనను ఆరాధించి. గమనించండి, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ఆరాధన జ్ఞానుల దగ్గరే మనకు ప్రారంభమవుతుంది. ఇంగ్లీష్ పాత నిబంధనలో గనక మనం చూస్తే అబ్రహాం స్టోరీలో మనకి దేవుణ్ణి ఆరాధించడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తాం, ఇస్సాకుని మీద కట్టెలు పెట్టుకొని, గాడిదకు గంతలు కట్టి, కత్తి తీసుకొని ఈ దేవుడు చెప్పిన ఆ మోరియా దేశానికి వెళ్ళిపోయి ఆ పర్వతాన్ని చూసినప్పుడు పనివారితో మీరు ఇక్కడే ఉండండి, ఈ చిన్నవాడు నేను వెళ్ళి అది ఆ పర్వతంలో ఒకదాని దగ్గరికి వెళ్ళి అక్కడ మేము దేవునికి మొక్కి మరలా ఇక్కడికి మేము వస్తాం అని అబ్రహాం చెప్తాడు. అక్కడ మొక్కి అనే మాటకి ఇంగ్లీష్ అనువాదం ఆరాధించి, దేవుణ్ణి మేము ఆరాధించి వస్తాం అని అబ్రహాం చెప్తాడు. ఇక్కడ జ్ఞానులు కూడా ఆయనను ఆరాధించారు. ఇంతకీ ఆరాధన అంటే ఏంటంటే, ఆరాధన అంటే మనం అనుకునేది కాదు, మనం అనుకునే ఆరాధన ఆరాధన కాదు. అబ్రహాం స్టోరీలో మనం చూసిన దేవుడు అబ్రహాం చెప్పాడు, నీకు ఒక్కడైనా నీ కుమారుని
నువ్వెళ్ళి నాకు బలిగా అర్పించాలన్నాడు. అబ్రహాము కత్తిని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, కొడుకుని తీసుకున్నాడు, ఇస్సాకుని బయలుదేరాడు, తన కుమారుని బలివ్వటానికి వెనకాడలేదు. అంటే దేవుడు చెప్పిన పని చేయటం అబ్రహాము దృష్టిలో ఆరాధనగా మనం చూస్తాం. మేము దేవుడిని ఆరాధించి మరలా వస్తాం అంటాడు. అంటే దేవుడు చెప్పిన పని మేము చేసి వస్తాం, దాన్నే వర్షిప్ అంటాడు. ఇక్కడ జ్ఞానుల స్టోరీలో కూడా మనం చూస్తే ఆయనను పూజించి ఆయనను ఆరాధించి ఏం చేశారంట, ఆయనను ఆరాధించారు. అంటే వీళ్ళ దృష్టిలో ఆరాధన అంటే ఏంటంటే దేవుడు నక్షత్రాన్ని చూపించాడు, దాన్ని అనుసరించుకుంటూ వచ్చారు. వీళ్ళ ఉద్దేశం దేవుడు మాకు కనిపిస్తాడు, ఆయన చూడాలి, ఆయనకు మేము రొక్కాలి, సాగిలపడాలి. అంటే దేవుడు చెప్పిన పని చేయటమే ఆరాధనగా మనం చూస్తాం. గమనించాలి, మనకి ప్రార్థన తెలుసు, కృతజ్ఞతాస్తుతులు తెలుసు, ఆరాధించడం కూడా మనకు తెలుసు. ప్రార్థన దేవునికి మన విన్నపాలు సమర్పించుకుంటాం, రిక్వెస్ట్లు విజ్ఞాపనలు చేస్తాం, దాన్ని మనం ప్రార్థన అంటాం. మన అవసరతలన్నీ ఆయన సన్నిధిలో పెడతాం. మన అవసరతలు తీర్చిన తర్వాత దేవుని దగ్గర నుంచి జవాబు వస్తే దాన్ని కృతజ్ఞతా స్తుతి అంటాం, థ్యాంక్స్ ప్రభు అంటాం. ఈ రెండు మనం ఈజీగానే చేయొచ్చు, కానీ ఆరాధన దగ్గరకు వస్తే ఆరాధన బహు విలువైనది, ఆరాధన బహు కష్టమైనది, డిఫికల్ట్ అంటాం. ఎందుకంటే ఆరాధన చాలా విలువతో కూడుకున్నది అన్నమాట. అంటే వీళ్ళు దేవుడిని ఆరాధించడానికి సుదూర ప్రయాణం చేశారు, అపాయకరమైన ప్రయాణం చేశారు, డిఫికల్ట్ జర్నీ చేశారు. ఇంత కష్టాలు వచ్చుకొని ఇంత చేస్తే కానీ దాన్ని ఆరాధన అనలేదు. అబ్రహాం కూడా దేవుడిని ఆరాధించాడంటే తన కుమారుని ఈయటానికి బలివ్వటానికి వెనకాడలేదు. ఆరాధన ఎక్కువ విలువైనదిగా మనం భావిస్తూ ఉంటాం. దేవుడు కోరుకునేది ఏంటంటే మన ఆరాధన సత్యంగా ఉండాలి, మన ఆరాధన యథార్థంగా ఉండాలి. మనం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. హృదయంలో సత్యం లేకపోతే, హృదయంలో దేవునికి విధేయత లేకపోతే, దేవుడు చెప్పిన పని మనం చేయకుండా మనం రెండు చేతులు ఎత్తి ప్రభువు నిన్ను నేను ఆరాధిస్తున్నానంటే దేవుడు పెదవుల ద్వారా ఆరాధించబడడు. వర్షిప్ ఈజ్ ద లైఫ్ స్టైల్ అంటాడు ఒక దైవజనుడు. వర్షిప్ అంటే ఒక జీవిత విధానం. వర్షిప్ నువ్వు వారానికి ఒకసారో నెలకు ఒకసారో చేసేది కాదు. వర్షిప్ ప్రతిక్షణం నీ హృదయంలో జరగాలి, దేవుణ్ణి ఆరాధించడం నీ హృదయంలో జరగాలి. కొంచెం మనం ముందుకెళ్దాం, రండి. ఆరాధన అంటే వాళ్ళు దేవునికి ఆరాధించి మరియు కానుకలు సమర్పించారు. ఆరాధన గురించిన మరొక మాట నేను మీకు చూపిస్తాను, రండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మనం చూస్తాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునేడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ సేవ అనే మాటకి అనువాదం వర్షిప్. ఏంటి వర్షిప్? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. లివింగ్ సాక్రిఫైస్ అంటాం. సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవటం జ్ఞానులు చేసింది. అదే వాళ్ళు దేవునికి వాళ్ళను వాళ్ళు సమర్పించుకున్నారు. మా చిత్తం కాదు ప్రభువ, కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ, ఇబ్బందులైనప్పటికీ, ప్రాణాపాయ పరిస్థితి అయినప్పటికీ నీ చిత్తం జరగాలి. లివింగ్ సాక్రిఫైజెస్గా ఇదిగో నీకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం అని ముందుగా వాళ్ళు దేవునికి వాళ్ళను వాళ్ళు సమర్పించుకున్నారు. సమర్పించుకొని ఆయనని ఆరాధించారు, పూజించారు. ఆరాధన దేవుడు స్వీకరించాడు. తర్వాత వాళ్ళు ఆరాధించడం మాత్రమే కాదు, విలువైన కానుకలు దేవునికి సమర్పించడం మనం చూస్తున్నాం. ఏంటా కానుకలు? చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, 2 సామ్రాణిని, 3 బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి. ఏమేంటంట? బంగారం, సాంబ్రాణి, బోళం. మీరు గమనించండి, కానుకలు చాలా విలువైన కానుకలు, చాలా ప్రశస్తమైన కానుకలు. బంగారం దేనికి గుర్తంటే ఆయన రాజు అన్నదానికి గుర్తు. 2 సాంబ్రాణి దేనికి గుర్తంటే దోప నైవేద్యం, లేకపోతే అదంతా కూడా దేవునికి సమర్పిస్తూ ఉంటారు. అది దేవుడు, ఈ శిశువు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అన్నదాని గుర్తు. ఇది ఎవరు అంగీకరిస్తున్నారో తెలుసా? యూదులు కాదు, అన్యదేశపు జ్ఞానులు ఈయన దేవుడని గుర్తిస్తూ ఉన్నారు. 1 బంగారం ఈయన రాజు అంటానే గుర్తు. 2 ఈయన సాంబ్రాణి, వీళ్ళు అర్పించిన సాంబ్రాణి ఈయన దేవుడు అంటానికి గుర్తు. 3 వీళ్ళు అర్పించిన బోళము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలు ఆయన మరణానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు దేవుణ్ణి పూజించాలని వచ్చారు, దేవుణ్ణి ఆరాధించాలని వచ్చారు. ఆరాధించారు, ఒట్టి చేతులతో వాళ్ళు రాలేదు. బంగారాన్ని తీసుకొచ్చారు, ఆయన రాజుగా వీళ్ళు అంగీకరించారు. సాంబ్రాణిని తీసుకొచ్చారు,
వాళ్ళు ఆయన దేవుడిగా వీళ్ళకి గుర్తించారు, ఆ దేవుడిని వీళ్ళు ఆరాధన చేశారు. ఈ వీళ్ళు రాజుగా అంగీకరించినప్పుడు ఆయన రాజ్యం ఈ భూ సంబంధమైనది కాదు, ఆయన రాజ్యం దేవుని రాజ్యం, అది స్థిరంగా నిలబడుతుందని వాళ్ళకి తెలుసు. మూడోది బోళము, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం గురించి వీళ్ళకి అర్థమైంది. ఈయన మా కోసం మరణిస్తాడు, మా కోసం ఆ స్థానంలో శిక్ష పడుతుంది, ఈయన మేము అంగీకరిస్తే రక్షించబడతామని వాళ్ళకి దేవుడు ఆ విశ్వాసాన్ని వాళ్ళ హృదయంలో ఉంచాడు. అంత విలువైన కానుకలు, అంత విలువైన ప్రయాణం వాళ్ళు చేసుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి ఈరోజు పాఠ్య భాగంలో మనం గమనించాల్సింది, మనకు మన లైఫ్కి మనం ఎలా అప్లై చేసుకోగలమంటే, నేను నాలుగు విషయాలు నేను మీతో చెప్తాను. ఒకటి, జ్ఞానులు దేవుణ్ణి వెతకటానికి వచ్చారు. వాక్యం ఏం చెప్తుందంటే ఆయన వెదుకువారు ఆయనను కనుగొంటారు. వీళ్ళకి ప్రయాణం ఎంత కష్టమైనప్పటికీ, దారి తప్పి హేరో దగ్గరికి వెళ్ళినప్పటికీ దేవుణ్ణి వెతికారు. వెతికే హృదయం వాళ్ళకు ఉంది. దేవుడు చెప్పాడు, వెదుకుడు మీకు దొరకబడును, తట్టుడు తెరవబడును అని వాక్యం చెప్తుంది. వెతికి కనుగొన్నారు. రెండోది, హేరోది యొక్క దుష్ట ఆలోచనలు దేవుడు భగ్నం చేసినట్టుగా మనం చూస్తాం. ఎవరైతే ఆయనకు విరోధంగా నిలబడుతున్నారో విరోధుల ఆలోచన ఆయన భగ్నం చేస్తాడు. మూడోది, మనం ఎందుకని ఈ భూమి మీద ఉన్నాం అంటే దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్ వర్షిప్ గాడ్. దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఈ భూమి మీద ఉన్నాం. జ్ఞానులు అందుకే కదా ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. మూడోది, యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు మాత్రమే దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. జ్ఞానులు అన్యులు యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వచ్చారు. వెతుక్కుంటూ వచ్చి ఆయనని దేవుడిగా వీళ్ళు అంగీకరిస్తున్నారంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. దేవుడు సర్వసృష్టికి సర్వ మానవాళికి దేవుడే. ఒకటి, దేవుని వెతకవారు కనుగొంటారు. రెండు, దుష్టుల ఆలోచనలు ఎప్పటికైనా భగ్నం చేస్తాడు. మూడవది, ఈ భూమి మీద మనం ఉంది ఎందుకంటే దేవుని ఆరాధించడం కోసం ఉన్నాం. నాలుగవది, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడే. ఆ దేవుడిని నువ్వు దేవుడికి అంగీకరిస్తావా? అంగీకరిస్తే, రక్షకుడికి అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. నాతో ఈ చిన్న ప్రార్థన చేయండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి, ఈరోజు మాకు నేర్పించిన నీ పాఠాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. తూర్పు దేశపు జ్ఞానులు నాయన అన్యులైనప్పటికీ ప్రభువా వాళ్ళ నక్షత్రాన్ని చూసి వెంబడించుకుంటూ సుదీర్ఘ ప్రయాణం, 2 సంవత్సరాల పైగా ప్రయాణం చేసుకుంటూ, కష్టతరమైన ప్రయాణం చేసుకుంటూ అయా నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఎట్టకేలకు వారు నిన్ను కనుగొన్నారు నాయన, నన్ను వెతకవారు కనుగొంటారని చెప్పారు నాయన. తట్టుడి తీయబడుతుందని చెప్పారు, వెతుకుడి దొరకబడుతుందని చెప్పారు నాయన. దేవా, వాళ్ళకు మీరు దొరికారు. ఎప్పుడైతే వాళ్ళకు కనిపించారో వాళ్ళ హృదయంలో ఉన్న ఆనందం కట్టలు తెంచుకొని అత్యానంద భరితులై వాళ్ళు మిమ్మల్ని మీ ఎదుట సాగిలపడి పూజించి వాళ్ళని వాళ్ళగా లివింగ్ సాక్రిఫైసెస్గా నీకు సమర్పించుకొని విలువైన కానుకలు, బంగారం, సాంబ్రాణి, బాళం, అయ్యా మీరు రాజుగా దేవుడిగా వాళ్ళ కోసం చనిపోతారని గుర్తించి విలువైన కానుకలు సమర్పించినట్టుగా మేము చూస్తున్నాం నాయన. దుష్టుల ఆలోచనలు మీరు భగ్నం చేస్తారు, హేరో రాజుల ఆలోచనలు భగ్నం చేస్తారు. వాళ్ళు తిరిగి వేరే మార్గాన బయలుదేరి వెళ్ళిపోయినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడని మాకు తెలియజేసి నీ మాటలు బట్టి నీకు వందనాలు. ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను ఇంకా రక్షకుడు అంగీకరించలేకుండా ఉన్నారో ప్రభువా, నీ బిడ్డలు మీరు దర్శించండి. ప్రతి నేత్రం నిన్ను అంగీకరించాలి, ప్రతి నోరు నిన్ను అంగీకరించాలి, ప్రతి నేత్రం నిన్ను చూస్తుంది ప్రభువా, ప్రతి మోకాలు నీ నామంలో వంగుతుంది నాయన. ఈ బిడ్డలు ఎవరూ నశించిపోనియకుండా మీరే ప్రతి బిడ్డను రక్షించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.